సార్ ఇప్పుడు చాలామంది నేను నాది అన్న ఈగోలో ఇరుక్కుపోయి ఎంతో ఒక స్థితికి వెళ్ళినా కానీ పడిపోవడానికి స్కోప్ ఉంటుంటుంది, అహంకారమో ఏదో వచ్చి. మీరు మాత్రం మీ సెల్ఫ్ కేర్ చూసుకోరు, మంచి ఇంట్లో ఉండాలి, పెద్ద కార్లు తిరగాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, చార్టర్డ్ ఫ్లైట్ ఉంటేనే వస్తా, ఇట్లేం అనుకోకుండా ఎట్లా అంటే ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు సార్? అంటే మీ ఈగోని ప్రణాళిక తెలుసామా? నేను వచ్చిన పని నాకు తెలుసు. మా గవర్నమెంట్ ఆఫీస్లో ఉండేటప్పుడు జాబ్ చేసిన 3 ఇయర్స్లో హౌస్ లోన్ ఇస్తారు వాళ్ళు. ఓకే, మా మిగతా మెంబర్స్ అందరూ కూడా కొలీగ్స్ అంతా ఎప్పుడు హౌస్ లోన్ వస్తుందా, ఎప్పుడు పెద్ద ఇది కట్టేద్దామా ఉన్నాడు. నాకు లేదు, వాళ్ళందరూ ఇల్లు తీసుకుని కట్టేది, అసలు లోనే తీసుకోలేదు. నాకు ఒక దగ్గర ఇల్లు కట్టడం కోసం ప్రణాళిక కాదు, కానీ వాళ్ళందరికీ ఇల్లు కట్టడమే ప్రణాళిక, జీవిత లక్ష్యం. వాళ్ళు 3 సంవత్సరాల కానీ కంపెనీ లోన్ ఇస్తుంది, ఆ లోన్ తీర్చడం కోసం మీరు కంపెనీకి బాధిస్తారు జీవితం అంతా. కంపెనీకి అలాంటి వాళ్ళే కావాలి. అవును సార్, నాకు కంపెనీకి సంబంధం లేదు, నేను అక్కడ ఉండడం కోసం పట్టలేదు, అక్కడ రిటైర్ కావడం కోసం లేను, అక్కడ ట్రైనింగ్ కోసమే ఉన్నాను కొన్ని సంవత్సరాలు, కనుక నేను లోన్ తీసుకోలేదు, నాకు ఇది అక్కర్లేదు, ఏ ఇంట్లో ఉన్నా కూడా నేను ఉంటాను. ఓకే, ఈ ఇల్లు పడగొట్టి కట్టినప్పుడు ఒక చిన్న రూమ్లో ఉన్నాను, ఒకటే రూమ్లో 1 సంవత్సరం గడిపాను, ఇంత చిన్న రూమ్లో. ఇది ఇక్కడే, ఓకే ఓకే, చిన్న రూమ్లో ఇక్కడే ఉన్నారు. అంటే సార్ ఈ అహంకారం అంటే పేరు అహంకారం పేరు ఇట్లా స్టేచరు అంటే ఇదంతా ఎట్లా మీరు బ్యాలెన్స్ చేసుకుంటారని, అంటే ఏమంటారు బ్యాలెన్స్డ్ ఎట్లుంటారని? గత జమ నుంచి వచ్చింది ఆయన, ఇది ఆవు కదా, నువ్వు ఏం చెప్పినా నేను మళ్ళీ గత జమలకే వెళ్తాను నేను. ఓకే రైట్ సార్. సార్ భవిష్యత్తులో ఆధ్యాత్మిక శాస్త్రం ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎలా ప్రబలుతుందని అనుకుంటా? 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా జ్ఞానమయం అయిపోతుంది, శాకాహారమయం అయిపోతుంది, అహింసామయమైపోతుంది, ఆధ్యాత్మిక శాస్త్రమయం అయిపోతుంది, అందరూ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటారు, తమ వాస్తవాన్ని తామని నిర్ణయించుకుని అందరూ తెలుసుకుంటారు. ఈ సెల్ ఫోను 20 సంవత్సరాల కిందట ఉందా? లేదు సార్. ఇప్పుడు ఎవరి దగ్గర లేదు? అందరి దగ్గర ఉంది. అలాగే ఆనాపానసతి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎవరి దగ్గర ఎక్కడైనా ఉందా? లేదు సార్. పిరమిడ్ ఎక్కడైనా ఉందా? లేదు సార్. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంది సార్. ఇంకా కొన్ని రోజుల తర్వాత అందరి దగ్గరకు వస్తుంది. అందరి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. ధ్యానం వల్ల ఇంకా అద్భుతం. దీనివల్ల రోగాలు అందిపోతాయా? పోవు. ధ్యానం వల్ల పోతాయి సార్. కనుక దీనికన్నా గొప్పదైన ధ్యానం దీనిలాగా ఎందుకు ప్రబలం కాదు? ప్రతి ఇంటికి ఎందుకు వెళ్ళదు? తనంతా తాను వెళ్ళిపోతుంది. ఎస్ సార్. ఒక నోటి నుంచి ఇంకో నోటికి, ఇంకో నోటి నోటికి వెళ్ళిపోతుంది, వ్యాపిస్తుంది. ఎస్ సార్. 30 ఏళ్ళ కింద నేను స్టార్ట్ నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. అవును సార్. అలాగే ఇప్పుడు ఇంతమంది ఉంటే ఇంకో 10 సంవత్సరాలు మొత్తం అంతమంది అయిపోతారు, గ్యారంటీ.